ఆంధ్రప్రదేశ్లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవబోతున్నాయి. ఇద్దరికి అవకాశం లభించబోతుంది. ఎవరు అదృష్టవంతులు అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎందుకు జరగబోతుంది అంటే ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికంటే ముందే ఆ ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేయబోతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మోపుదే వెంకటరమణ. వీళ్ళిద్దరి ప్లేస్లో ఖచ్చితంగా ఇద్దరినైతే మళ్ళీ నియమించాలి అనేది ఒక అంటే కొత్త వారికి ఇద్దరికి అవకాశం ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఇద్దరు కాదు ముగ్గురికి అవకాశాలు లభించబోతున్నాయి అనేది. అయితే ఆ ముగ్గురు ఎవరు, ఎందుకు అవకాశాలు లభిస్తాయంటే ఈ ఇద్దరితో పాటు మరొక మంత్రికి కూడా తన హోదాను తప్పించి అతనితో పాటు ఆ ప్లేస్లో మరొక వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలి అనేది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సీనియర్లు ఉన్నారు క్యాబినెట్లో, పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు. కొత్త వారికి చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చారు. అలాగే మిగిలిన కొత్త వారు కూడా చాలా ఆశలతో ఉన్నారు, తమకు కూడా క్యాబినెట్లో స్థానం దక్కుతుందేమో అని. అలాగే సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉండి ఆయన అడుగులో అడుగు వేసిన నాయకులు, సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుంది అని చెప్పి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నవి ఖాళీ అవుతున్నవి రెండు పోస్టులు. అలాగని చెప్పి పనితీరు సక్రమంగా లేదు అని చెప్పి మరొక మంత్రిని కనుక తొలగిస్తే అప్పుడు 3 పోస్టులు ఖాళీ అవుతాయి. ఆ 3 పోస్టుల్లో ఎవరిని మంత్రి పదవులకు అలంకరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మంత్రి పదవులను అలంకరిస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఒక చర్చకు వస్తుంది. అయితే తాజాగా ఇద్దరు పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి చిలకలూరుపేటకు చెందిన విడదల రజనీ గారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె చాలా యాక్టివ్గా కొనసాగుతున్నారు. లాక్డౌన్ సందర్భంలో కూడా చాలా యాక్టివ్గా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొచ్చేలాగా ఆమె చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా అవినీతి జరిగిందని చెప్పి ప్రజల నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఖచ్చితంగా విడదల రజనీ గారికి బీసీ కోటాలో ఆమెకు మంత్రి పదవి దక్కుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే చెల్లుపోయిన వేణు గారి పేరు కూడా వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయనకు కూడా ఇప్పుడు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది బీసీ కోటాలో అనేది కూడా మరొక ప్రచారం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకొక మంత్రి ఎవరు అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఒక క్యాబినెట్ నుంచి ఒక మంత్రిని పనితీరు సరిగ్గా లేదు అని తప్పిస్తే ఆ మంత్రి పదవి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజా గారికి దక్కుతుందా, లేదంటే ఇంకా ఎవరికైనా దక్కుతుందా అనేది మాత్రం ఒక చర్చ అయితే నడుస్తుంది వైసీపీ సోషల్ మీడియా వర్గాల్లో. మొత్తానికి ఈ నెల 18 లోపు అంటే 15వ తేదీ లోపే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభకు నామినేట్ అయిన వాళ్ళు ముందుగానే వాళ్ళ పదవులకు రాజీనామా చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, కొత్తగా మంత్రి పదవులు దక్కబోతున్న ఆ అదృష్టవంతులు ఎవరు అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.